వి సుబ్రహ్మణ్యం గారు. కలైమామణి శ్రీమతి శైలజ గారు. ఈవిడ క్లాసికల్ కూచిపూడి. తరువాత శ్రీమతి మాజేటి జయశ్రీ గారు అభినందించాలి. తరువాత వారు డాక్టర్ కాసల నాగభూషణం గారు, శ్రీ పనిసూరి గారు, తర్వాత శ్రీ ఆర్ జగదీష్ బాబు గారు, సారీ బెంగళూరు వాసి. మనసుని కుదిపేస్తుంది. ఈ అక్షరమే ప్రతి ఒక్కటి చేసేది, సాహిత్యము కళలు ఇవన్నీ. సో నేను చిన్నప్పుడు బేసికల్గా నా హైట్ చాలా చిన్న అన్నమాట, 5 feet ఉంటాను. ఈ ఏదైతే మనం ఇది సరిగా లేదు, నేను హైట్ తక్కువ ఉన్నాను, పిల్లలలో ఏదైతే బాగుండదో శరీరము కానీ లేకపోతే రకరకాల సమస్యలు ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను హైట్ తక్కువ ఉన్నానే, ఎవరైనా చూసి నన్ను ఏమనుకుంటారో, ఇలా ఫీలింగ్ ఉండేదన్నమాట. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, మనం ఒకటి కప్పిపుచ్చుకోవాలంటే వేరే రంగంలో ముందు ఉండాలన్నమాట. సో దానికోసమే నేనేం చేశానంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను స్కూల్లో నేను స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని అనమాట. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, దీనికన్నా ముందు, అరే నువ్వు పొట్టిగా ఉన్నావు ముందుకి రా, ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. తర్వాత నాకేమనిపించిందంటే, పొట్టిగా ఉండడం వల్ల ముందుంటున్నాను, నాకు ఇది కాదు కావాల్సింది, నా తెలివితేటలతో నేను ముందు ఉండాలా అనుకున్నాను. సో తర్వాత ఏం జరిగింది, నా స్టడీస్లో ఏవైతే ఉన్నాయో, ఎస్ఎస్సి నుంచి ఎంటెక్ వరకు, నేను చదివింది టెక్నికల్ కానీ తెలుగు లిటరేచర్లో ఉన్నా, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా, ప్రతి ఒక్క దాంట్లో ఎస్ఎస్సి చూస్తే మండలం ఫస్ట్ నేను, బీటెక్ చూస్తే కాలేజ్ టాపర్ నేను, ఎంటెక్ చూసినా కాలేజ్ టాపర్ నేను, డిప్లొమాలో కాలేజ్ టాపర్, తర్వాత ఒక 2 ఇయర్స్ అవుతుంది లిటరేచర్లో వచ్చి, లాస్ట్ ఇయర్ పత్రికలల్లో, అన్ని ప్రధాన పత్రికలల్లో, మన ప్రధాన పత్రికల్లో, తెలుగు పత్రికలల్లో 500 రచనలు నేను పబ్లిష్ చేశాను. నేను రాసిన 500 రచనలు ఈరోజు కూడా ఆ విశాలాంధ్రలో ఒకటి వచ్చింది, వార్తా దినపత్రికలో ఒకటి వచ్చింది. సో అఖిలాష అనే పేరుతో నేను రచనలు చేస్తూ ఉంటాను, అన్ని రచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, అరే ఎవర్రా ఈ పిల్లగాడు, చిన్నగా ఉన్నాడు, ఏదో సన్మానం కానీ ఒక శాలువా కప్పి ఒక మెమెంటో చేతిలో పెట్టారు అని మీ అందరూ అనుకోకూడదని ఈ విషయాన్ని చెప్పాను. ధన్యవాదాలు. సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. ముఖ్యంగా నేను ఇక్కడ ఉండేటటువంటి ఆర్టిస్టులు, అదే భరతనాట్యం చేసేటటువంటి కళాకారులు, ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. శ్రేష్ట మేడం కూచిపూడి, శ్రేష్ట మేడం, అలాగే విద్యా మేడం, అలాగే ఇంకా ప్రోగ్రామ్స్ చేసేటటువంటి పిల్లల్ని క్షమించమని ముందుగా అడుగుతున్నాం. ఎందుకంటే సహజంగా ప్రోగ్రామ్స్లో అందరూ కూడా చూడవలసినటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. మాకేదో మా గురువు గారికి ఫ్లైటు హైదరాబాద్కి, నాకైతే రేపు మార్నింగ్ ఉంది కానీ ఆయనకి ఫ్లైట్ ఇప్పుడు టైం అవుతుంది అని చెప్పి ముందుగా ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఎందుకంటే ఈరోజు కళలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి,
కళలు కనుమరుగు అవ్వకుండా ఉంటే భాషకి బలం ఏది అంటే కళలే. ఆ కళలకి బలం ఏది అంటే ఆ కళల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు, దాన్ని ఆదరించేటటువంటి వ్యక్తులు, దాన్ని అనుకరించేటటువంటి వ్యక్తులు, దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తులు. సన్మానాలు ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి పనిని గుర్తించి ఇచ్చేటటువంటిది. నిజాయితీగా చెప్పాలి అంటే ఇక్కడ ఈ సన్మానంలో చేసేటటువంటి అందరిలోని కూడా నాకు అంత పెద్ద అర్హత లేదు. ఎందుకు అంటే నేను కష్టపడి సంపాదించి ఎవరికీ నేను సేవ చేయటం లేదు. మా తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులతో నేను అందరికీ సేవ చేస్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, వీళ్ళందరిది అసలు ఈ నృత్యాలు ఇవన్నీ చూసి కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఈ సన్మానం కార్యక్రమాలు కూడా చేసి ఉంటే బాగుంటుంది అనేటటువంటిది టైము చాలా అతీతం అవ్వడం వల్ల ఆ కార్యక్రమాలు తర్వాతకి వెళ్ళడం అయింది. అందుకే వాళ్ళకు ముఖ్యంగా క్షమాపణ చెప్పాను. మేము కృత్రిమ అవయవాలు తయారు చేసేటటువంటి ఒక చిన్న సంస్థ. ఇప్పటి వరకు ఒక 40,000 మందికి మేము కృత్రిమ అవయవాలు తయారు చేసి ఉంటాము. మా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలు 5 రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. కృత్రిమ అవయవాలు అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటారు. కాళ్ళు చేతులు లేనటువంటి వారికి, కళ్ళు లేనటువంటి వారికి బ్లైండ్ స్టిక్స్, అలాగే క్యాలిపర్స్, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, 3 చక్రాలు, చెంకకర్రలు ఇవన్నీ కూడా మా దగ్గర తయారు చేసేటటువంటి నిపుణులు కూడా కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళే ఉంటారు. మూగవాళ్ళు ఉంటారు, గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఒకటి తయారు చేయడానికి 3,000 నుంచి 4,000 అవుతుంది. దేవుడి దయవల్ల, నా తల్లిదండ్రుల దయవల్ల, పెద్దలు శంకర్ నారాయణ గారు, అలాగే ఈరోజు మా రాజశేఖర్ గారికి నాకు చాలా బంధం. నేను ఈ కాళ్ళు చేతులు తయారు చేసే సంస్థ పెట్టడానికి కారణం కూడా నా ఫ్రెండ్ ఒక ఆయన పేరు కూడా రాజశేఖరే. ఆ అబ్బాయి కాలు పోవడం వల్ల ఆ తర్వాత ఇదంతా, ఎందుకంటే ఇప్పటికే బోల్డ్ అంత టైం అయిపోతుందని నేను టైం తీసుకోదలుచుకోలేదు. ఆయనకి నాకు ఉండేటటువంటి ఆ పేరు చాలా రిలేషనల్గా ఉంది. ఆయనకి ప్రత్యేకమైన, మీరు మనుషులకు కాళ్ళు చేతులు కృత్రిమమైన ఇస్తున్నాడు, ఆయన తెలుగు భాషకు కాళ్ళు చేతులు ఇస్తున్నాడు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్దలందరి మధ్యనే తీసుకోవడం గాను ప్రోగ్రాం తక్కిన నెక్స్ట్ ప్రోగ్రాం వరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా మరీ మరీ పేరు పేరున కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త వారి విచ్చేసి ఉంటే దయచేసి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభు కస్తూరీ తిలక లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభు నా సాగ్రే నవమోక్తికం కరదలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయ కంఠే చ ముక్తావళి గోపాలమూర్తి వీక్షేహం కర గోపాలమూర్తి 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 వీక్షేహం కర గోపాలమూర్తి 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 వీక్షేహం కర గోపాలమూర్తి గోపాలమూర్తి.
దిమితి తాండవలోలం తద్దిమితి తాండవలోలం అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు మీ ముందుగా ప్రదర్శింపబడిన కూచిపూడి డ్యాన్స్ ఎంత బాగుండింది. సాగే భామిని సాగే మనసమోగే